భారత దేశ స్వాతంత్రం కోసం సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా ఎంతమంది పోరాడారు పల్లె పట్టణం తేడా లేకుండా స్వేచ్ఛ కోసం నినదించారు అలవికాని కష్టాలు అనుభవించారు ప్రాణాలు పరిత్యజించారు కానీ కొందరి పోరాట గాథలే పుస్తకాలకెక్కాయి కొద్దిమంది నాయకులకే స్వాతంత్రోద్యమ చరిత్రలో చెరిగిపోని స్థానం దక్కింది ఎందరి త్యాగాలకు గుర్తింపు దక్కలేదు ఎన్నో పోరాటాలకు చరిత్ర స్థానం కల్పించలేదు అలాంటి గాథే రామ్జీగోండ్ పోరాటం ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించకుండా పోయిన ఈ కథను ఇప్పటి తరాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకు హాజరవుతున్నారు రామ్జీగోండ్ పోరాటానికి వేదికగా ఉన్న ప్రాంతాన్ని బహిరంగ సభకు ఎంచుకుంది బీజేపీ మిత్ చుట్టుపక్కల వేల కొద్ది పూల మొక్కలు తడుపుతున్న ఒక్క మేళ్ళు గడిచిన జలియన్ వాలాబాగ్ పేరు చెబితే ఇప్పటికి భారతీయుల రక్తం మరిగిపోతుంది స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ జలియన్ వాలాబాగ్ కాల్పుల గురించి చెప్పే తీరుతారు కానీ అంతకు చాలా ఏళ్ల ముందే సిపాయిల తిరుగుబాటు కాలంలోనే తెలుగు గడ్డపై బ్రిటిషు పాలకులు జరిపిన ఓ సామూహిక మారణకాండ చరిత్ర పుటలకెక్కలేదు పోరాటం రక్తంలో భాగమైన ఆదివాసీలు చేసిన బలిదానానికి సరైన ప్రాధాన్యం దక్కలేదు ఏళ్ల పాలనలో బ్రిటిష్ వారు ఒడిగట్టని దుర్మార్గాలు చేయని అకృత్యాలు లేవు లాఠీ చార్జీలు ఇష్టారీతిన కాల్పులు జైలు జీవితాలు చిత్రహింసలు వంటివెన్నో పోరాట యోధులకు రుచి చూపించారు తెల్లవాళ్ళు ఉరి శిక్షల గురించైతే చెప్పాల్సిన పనిలేదు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరుబాట పట్టిన ఎందరినో నిర్దాక్షిణ్యంగా ఉరికొయ్యలకు వేలాడదీసింది బ్రిటిషు ప్రభుత్వం ఒకరిని ఇద్దరిని కాదు 10, 20, 30 మందిని కాదు ఒకేసారి 1000 మంది ఆదివాసీ యోధులను మర్రి చెట్టుకు వేలాడదీసి సామూహిక మరణశిక్షలు అమలు చేసింది బ్రిటిషు ప్రభుత్వం అందరికీ నీడనిచ్చే మర్రి చెట్టు సాక్షిగా ఈ మారణ హోమం జరిగింది ఆ మర్రి చెట్టు ఓడలే ఉరితాడుగా మారి పోరాట వీరుల ప్రాణాలు బలిగొన్నాయి బ్రిటిష్ నిజాం సేనలపై పోరాటానికి నేతృత్వం వహించిన గోండు వీరులు రామ్జీ గోండ్ సహా 1000 మందిని ఒకేసారి మర్రి చెట్టుకు ఉరివేసి చంపారు బ్రిటిషు అధికారులు ఇది జరిగింది ఎక్కడో కాదు పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో వర్తమానంలో కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ జిల్లాకు ఒకనాడు నిరంకుశ పాలన పీచమణిచేందుకు పోరాటాలు జరిపిన చరిత్ర ఉంది కోండుల త్యాగం చరిత్రకెక్కకపోయినా స్థానికంగా చాలామంది ప్రజలకు ఈ సామూహిక హత్యాకాండ గురించి తెలుసు గోండులను ఉరితీసిన మర్రి చెట్టును స్థానిక గ్రామాల వారు 1000 ఊరుల మర్రిగా పిలుచుకుంటారు తన అనుచరులతో నైజాం ప్రభుత్వాన్ని ఆంగ్లేయ ప్రభుత్వాన్ని గడగడలాడించారు ఇక్కడ నిర్మల్ ప్రాంతంలో దక్షిణాన పొడవైనటువంటి గోదావరి నది చుట్టూ ఎత్తైన కొండలు గుట్టలు సహ్యాద్రి పర్వతాలు ఉండడం వల్ల వారి పోరాటానికి చక్కని బలం చేకూరింది ఆ రోజు మన ఆనాటి కలెక్టర్ ఆంగ్లేయ ప్రభుత్వానికి చెందిన కలెక్టరు ఈ గోండు వీరుల కదలికల్ని గుర్తించి వారిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇక్కడ నిర్మల్ మరియు ఎల్లపల్లి మార్గం మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టుకు ఈ వీరుల్ని 1000 మంది వీరుల్ని వేలాడదీసి ఉరితీయడం జరిగింది ప్రస్తుతం ఈ చెట్టు లేదు 1995లో కురిసిన గాలివానకు చెట్టు కూలిపోయింది కానీ ఆ చుట్టుపక్కల ప్రజలు మాత్రం ముందు తరాల వారి నుంచి ఆదివాసీల బలిదానం గాథలు వింటూనే ఉన్నారు 2008లో నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ దగ్గర రామ్జీ గోండ్ విగ్రహం ఏర్పాటైంది చరిత్ర పేజీల్లో చోటు దక్కని గోండుల పోరాటం ఇప్పుడు ఆ నోట ఈ నోట అందరికీ చేరుతోంది అసలు రామ్జీ గోండ్ ఎవరు ఆయన పోరాటం ఎలా సాగింది కొండా కోనల్లో గుట్టల్లో ఆదివాసులను ఎలా సంఘటితం చేశారు ఆయనకు ఎవరెవరు సహకరించారు బ్రిటిష్ నిజాం సేనలు 1000 మందిని ఒకేసారి ఉరిదీయడానికి కారణం ఏంటి అసలు ఈ పోరాటం ఏ కాలంలో జరిగింది
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర గురించి చెప్పేటప్పుడు 1857 నుంచి మొదలు పెడతాం. విఫల పోరాటంగా చరిత్రకెక్కిన ఆ తిరుగుబాటుకు ముందే ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనులు పోరుబాట పట్టారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో కలిపి గోండ్వానా రాజ్యం ఉండేది. క్రీస్తు శకం 1240 నుంచి 1750 వరకు 5 దశాబ్దాల పాటు గోండుల పాలన సాగింది. 9 మంది గోండు రాజుల్లో చివరివాడైన నీల్కంఠ్ షాని మరాఠీలు బంధించి చంద్రపూర్ను ఆక్రమించుకున్నారు. మరాఠీల పతనం తరువాత గోండ్వానాను బ్రిటిష్ వారు నిజాం ప్రభువులు ఆక్రమించుకుని నిరంకుశ పాలన ప్రారంభించారు. గోండులు మొదటి నుంచి వారిని ప్రతిఘటించారు. గోండు తెగకు చెందిన రామ్జీ గోండ్ నేతృత్వంలో ఆదివాసీలు పోరాడేవారు. కోలాము, కోయ, గోండులంతా అనేక ఏళ్లపాటు వీరోచితంగా పోరాడారు. 1836 నుంచి 60 దాకా ఇది సాగింది. అదే సమయంలో సిపాయిల తిరుగుబాటు విఫలమై చిన్న చిన్న రాజ్యాలన్నీ చెల్లాచెదురయ్యాయి. దీంతో రామ్జీ గోండ్ గురించి తెలుసుకున్న ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియా తోపే సైన్యంలోని రోహిల్లాలు వచ్చి ఆయనతో చేతులు కలిపారు. బలం లేకపోయినా తిరుగులేని పోరాటంతో బ్రిటిష్ నిజాం సేనలను ప్రతిఘటించిన రామ్జీ గోండ్ నాయకత్వంలోని ఆదివాసీలు రోహిల్లాలతో వచ్చిన బలగంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. నిర్మల్, పర్బనీ, అజంతా, బస్మత్, లాతూర్, మక్కల్ వంటి ప్రాంతాల్లో భీకర పోరు జరిగింది. గోదావరి తీరం, దట్టమైన అడవులు, కొండకోనలు రామ్జీ గోండ్ పోరాటానికి కలిసి వచ్చాయి. అందరూ కలిసి బ్రిటిష్ నైజాం పాలకులను ముప్పతిప్పలు పెట్టారు. ఆదివాసీలతో పాటు స్థానిక ప్రజల సహకారంతో నిజాం నిరంకుశత్వంపై రామ్జీ తిరుగుబావుటా ఎగరేశారు. రైతుల నుంచి బలవంతపు వసూళ్లు, మహిళలపై అకృత్యాలు, దోపిడీలను అడ్డుకున్నారు. ఒంటరిగా రామ్జీని ఎదుర్కోలేకపోయిన నిజాం పాలకులు బ్రిటిష్ సేనల సహకారం కోరాయి. రామ్జీని అంతమొందించడం, ఆదివాసీల పోరాటాన్ని చెదరగొట్టడం, ప్రజల్లో భయభ్రాంతులు కలిగించడమే లక్ష్యంగా బ్రిటిష్ నిజాం సేనలు నిర్మల్ వైపు కదిలాయి. ముందు రామ్జీ అనుచరులను దొరికిన వారిని దొరికినట్టు నిర్మల్ నుంచి ఎల్లపెళ్లి వెళ్లే దారిలోని మర్రి చెట్టు వద్దకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ద్రోహం నేరం మోపి మర్రి చెట్టుకు ఉరితీసి చంపేసేవారు. ఇలా ఎంతో మందిని మట్టుబెట్టాయి ఉమ్మడి సేనలు. రామ్జీ కోసం గోదావరి తీరాన్ని జల్లెడపడుతున్న ఉమ్మడి దళాలకు 1860 ఏప్రిల్ 8న ఓ రహస్య సమాచారం అందింది. రామ్జీ గోండ్ తన అనుచరులతో కలిసి నిర్మల్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు మాత్రమే నడిచి వెళ్లగల ఆ ఇరుకు ప్రాంతాన్ని ఉమ్మడి సేనలు చుట్టుముట్టాయి. అయితే ప్రాణాలకు తెగించి పోరాడిన రామ్జీ సేనలు శత్రుదళాలను తరిమి తరిమి కొట్టాయి. దీంతో ఏప్రిల్ 9న బ్రిటిష్ నైజాం పాలకులు భారీ సైన్యంతో విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు కాల్చి చంపారు. సోన్ ప్రాంతంలో సజీవంగా చిక్కారు రామ్జీ గోండ్. ఆయనతో పాటు 1000 మంది అనుచరులందరినీ మర్రి చెట్టు దగ్గరకు తీసుకెళ్లాయి బ్రిటిషు బలగాలు. మళ్లీ ఎవ్వరూ తిరుగుబాటు చేయకుండా ఉండేలా ప్రజల్లో భయాందోళన పెంచడానికి రామ్జీ గోండ్తో సహా 1000 మందిని ఊడలకు ఉరితీసి చంపేశారు. అలా బ్రిటిష్ వారిని నిజాం పీచమణిచేందుకు ప్రయత్నించిన ఓ పోరాట ఘట్టం ముగిసిపోయింది. రామ్జీ గోండ్తో పాటు ఆదివాసీలు చేసిన త్యాగానికి స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చోటు దక్కకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్జీ గోండ్ గురించి ముందు తరాలు తెలుసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. That's all for now. Choose the new one and 10 TV.